వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ స్టార్ హీరోయిన్ తన రెమ్యునరేషన్ పెంచిందా స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్న రష్మిక మందన ఇప్పుడు తన రెమ్యునరేషన్ పెంచిందా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది కన్నడ ఇండస్ట్రీ నుంచి చెలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన రష్మిక మందన మొదటి సినిమాతో హిట్ అందుకొని తెలుగులో దర్శక నిర్మాతల హీరోల దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా తర్వాత చేసిన గీతా గోవిందం సరిలేరు నీకవు లాంటి చిత్రాలు రష్మికకి స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టాయి దాంతో ఇటు సౌత్ భాషలలో అటు హిందీలో అవకాశాలు అందుకు అయితే రష్మిక మందనాకి పుష్ప సినిమా ముందు ఒక కోటి వరకు రెమినేషన్ అందుకుందని ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి పుష్ప మూవీతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజీ హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకుంది ఇక తాజాగా సీతారామన్ సినిమాలో అనే ప్రత్యేక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది సీతారామన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా రష్మికా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు దాంతో ఇప్పుడు తాను కొత్తగా సైన్ చేయాలనుకున్న తెలుగు చిత్రాలకు మూడు కోట్లు హిందీ సినిమా అయితే నాలుగు కోట్లు రెమ్యునరేషన్ అడుగుతుందని టాక్ వినిపిస్తుంది అయితే ఇందులో ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది ఒకవైపు సినిమా మేకింగ్ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు స్టార్ హీరోలు కూడా తమ రెమ్యనరేషన్ తగ్గించుకుంటామని ఇటీవల కొందరు ముందుకొచ్చారు ఇలాంటి నేపథ్యంలో రష్మిక రెమ్యనరేషన్ గురించి వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి